శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. స్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. యో వేదేభ్యోఖిలం జగత్ నిర్మమేకమహం వందే విద్యాతీర్థమహేశ్వరం. తద్విశేషేతు బహుధా కలహం యయుః అచిద్రూపోథ చిద్రూపః చిదచిద్రూప ఇత్యపి. జీవుని యొక్క స్వరూపమేమి అని చర్చ చేస్తున్నాం. ఈ జీవతత్వ నిరూపణం అయిన తర్వాత ఈశ్వరతత్వ నిరూపణం ఉంటుంది. ఫైనల్ గా జీవేశ్వర యొక్క అభేదాన్ని ప్రతిపాదిస్తారు. వీటికే త్వం పదార్థ శోధనము, తత్పదార్థ శోధనము అని కూడా పేరు. ఈ మీమాంస చేసే సందర్భంలో ఇతర వాదములను ఎత్తి చూపి వాటిని తిరస్కరించుట అనేది ఆ మీమాంసలో భాగంగా ఉంటుంది. ఇది అన్నింటినీ కలిగిపోయి కోలిషన్ గవర్నమెంట్ లాగా దీన్ని నిలబెట్టడం వర్కౌట్ అయ్యే పద్ధతి కాదు. కోలిషన్ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే ఎవడు కలిసి వస్తే వాడు కలుపుకోవడం, మనతో కలిస్తే వాడు మంచివాడు, మనతో కలవకపోతే వాడు చెడ్డవాడు అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ అలాంటివి కుదరదు. ఇక్కడ ఎవరితోటి కోలిషన్ ఉండదు, అందరినీ పక్కన పెట్టడమే ఉంటుంది. సత్యము అలా ఉంటుంది. సత్యము అనేక రకాలుగా ఉండదు. అనేక రకాలుగా ఉంటే దాన్ని సత్యం అంటారా? సత్యము ఏకరూపంగా ఉంటేనే దాని డెఫినేషన్, అది మార్పు లేకుండా ఉండేదే సత్యం. అనేక రకాలుగా ఉంటే అది మార్పు వచ్చేస్తుందిగా. ఓ సందర్భం ఒకదాని నుండి ఇంకో దానికి మార్పు వస్తుంటే దానిని సత్యము అనడానికి అవకాశం ఉండదు. కాబట్టి అది సత్య శబ్ద నిర్వచనమే అట్టిది. రండి కూర్చో, కుర్చీలో కూర్చుంటారా? ఇది అనుకూలమైన మీకు మంచి సత్య శబ్దం యొక్క నిర్వచనమే అంటే అది ఎలాగంటే ఏదైతే దేశకాలములను బట్టి మారదో అది సత్యం. కనుక సత్యంలో కోలిషన్ కుదరదు. ఇంకో రెండు మూడింటిని కలుపుకోవడం కుదరదు. అన్ని మతాలు దేవుడి దగ్గరికి చేరుస్తాయని ఉడితే మాట వరుసకు అంటారు. అక్కడ కూడా అభిప్రాయం ఏమిటంటే మీరు ఏ రూపంగా ఈశ్వరుణ్ణి కొలిచినా ఆ కొలిచి పద్ధతి కనుక సక్రమంగా ఉన్నట్లయితే అది మిమ్మల్ని ఈశ్వరుడి దగ్గరికి తీసుకుపోతుంది అనే అభిప్రాయం. అంతే తప్ప ఈశ్వరుడు అన్ని రకాలుగా ఉంటాడని మాత్రం కాదు. సో ఇప్పుడు జీవుని స్వరూపం ఎట్టిది? సాధారణంగా మానవుడు దేవుడి గురించి మీమాంస చేస్తారు, జగత్తుని వర్ణిస్తారు తప్ప. ఇప్పుడు 24/7 ఛానల్ ఏమిటి? న్యూస్ ఛానల్ ఉంటుంది 24/7. వాట్ ఈస్ దాట్? అంటే 24 గంటలు మీరు జగత్తుని యొక్క జగత్తులో వచ్చేటువంటి మార్పులు చేర్పులు తెలుసుకుంటూ జీవించేయడం. ఇది 24/7 న్యూస్ ఛానల్స్ అలా ఉంటాయి. తర్వాత 24/7 భక్తి ఛానల్స్ ఉంటాయి. అవేమిటి? 24 గంటలు దేవుడికి సంబంధించినటువంటి భావాలను, స్తోత్రాలను అలాగా పారాయణ చేసుకుంటూ గడిపేది. అలా ఉంటాయి ఈ ఛానల్స్. నేను మొన్న ఒకసారి భక్తి ఛానల్, ఏదో ఒక భక్తికి సంబంధించిన ఒక ఛానల్ చూసా. సో కనకధారా స్తోత్రము అని అంటాడు. అది శంకరాచార్యులు రచించినది అని మామూలుగా లోకంలో ప్రసిద్ధి. ఇప్పుడు అది శంకరుడు వ్రాసి ఉంటాడా అనే మీమాంస ఎవరికి కావాలి? అలాంటి మీమాంస చేసే పిచ్చి వాళ్ళు నాకు ఇద్దరు కనపడ్డారు. ఒకరు సచ్చిదానందేంద్ర సరస్వతి యతీంద్రుడు. ఆయన ఇలాంటి మీమాంస చేసిన మొదటి పిచ్చివాడు. ఆయన స్వర్గానికి వెళ్ళిపోయారు, ఇప్పుడు లేరు. ఆయన తర్వాత మళ్ళీ నేను రెండో పిచ్చివాడిని అటువంటి వాడిని అని నాకు అనిపిస్తుంది. మిగతా వాళ్ళందరూ హ్యాపీగా అంగం హరే పులక భూషణమాశ్రయంతి అంటూ చక్కగా బాగుంటాయి శ్లోకాలు. ఆ శ్లోకాల గురించి వ్యాఖ్యానం చేయమంటే నేను చక్కగా చేయగలుగుతాను కూడా, అదేమీ సమస్య కాదు. సో దాంట్లో ఆయన ఏమంటాడంటే, ఆ లక్ష్మీదేవిని కౌగిలించినప్పుడు విష్ణువుకు దేహమంతా కూడా గగుర్పాటు కలిగినది
రోమములు నిక్కబొడుచుకున్నవి అని మొదలవుతుంది. బాగానే ఉండేది. తెలుగులో అనువాదం చేయకపోతే ఇంకా బాగుంటుంది. అనువాదం చేయకుండా ఉంటేనే బాగుంటుంది. ఈ అనువాదం చేశారనుకోండి, ఇదిగో మిసోజినిస్ట్ అని ఎవరైనా అనే ప్రమాదము గలదు. నాకు ఎప్పటికీ గుర్తు, శరద్ యాదవ్ గారు పాపం పెద్ద ఆయన మాట వరుసకి ఇలాంటి మాట ఏదో అన్నాడు. అంటే ఆయన్ని పట్టుకుని వీళ్ళు బట్టల సబ్బుతో తోవేశారు పట్టుకుని, ఆ పార్లమెంట్ లోను బయట కూడా. ఎక్కడికి వెళ్ళినా నువ్వు యాంటీ విమెన్ సెక్సిస్ట్ మిసోజినిస్ట్ అని పట్టుకుని ఉతికేస్తే ఆయనకి అరుణ్ జైట్లీ గారు సలహా చెప్పారు, మీరు మిమ్మల్ని ఇలాగ వీళ్ళందరూ చాకలి బట్టలు ఉతికినట్టుగా ఉతికి ఆరవేస్తూ ఉంటే మాకే చూడడానికి బాగులేదు, మీరు లేచి ఒక్కసారి లేచి నాకు అటువంటి అభిప్రాయం ఏమీ లేదు అని మీరు ఒకసారి అనేస్తే మీరు క్షమాపణ అక్కర్లేదు, ఐ డి నాట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్ అని అనేస్తే అక్కడితో ఆ కాంట్రవర్సీ ముగిసిపోతుంది అని అరుణ్ జైట్లీ గారు సలహా ఇచ్చారు. ఆ సలహాని పాటించి ఆయన లేచి, నాకు స్త్రీలపై ఎటువంటి దురభిప్రాయము నాకు లేదు, మీరు దాన్ని అన్యథా భావించినారు అని చెప్పేసి అన్నాడు. అక్కడితో ఆ కాంట్రవర్సీ ఆగిపోయింది. ఆ అనలో అనడంలో భాగంగా ఇంకో మాట అన్నాడు ఆయన. ఆయన సంస్కృతం చదువుకున్నట్టు. ఆయన ఏమన్నాడంటే, కాళిదాసు మహాకవి ఈ రోజుల్లో వచ్చి ఉన్నట్లయితే ఆయన్ని మిసోజినిస్ట్ అని చెప్పేసి వీళ్ళందరూ ఆయన పట్టుకుని కర్రలతో కొట్టినా కూడా నేను ఆశ్చర్యపడను. అంటే ఈ సంస్కృత సాహిత్యాన్ని తెలుగులోకి అనువాదం చేయకపోవడమే లేదు. నేను ఏదో కొంత పక్కదారి వెళ్ళాను, మళ్ళీ వెనక్కి వస్తున్నాను. ఎవరికి కావాలి మీమాంస శంకరాచార్య విరచితం కనకథ రాసుకోవటం అని ఓ హార్మోని పెట్టుకుని ఓ వైలిన్ పెట్టుకుని తబలా పెట్టుకుని అది ఎవడో పాడాడు, అదే అయిపోయాడు. ఆ తర్వాత గణపతి సహస్రనామ స్తోత్రం అని మళ్ళీ వైలిన్ తబలా పెట్టుకుని అది ఇంకో 30 గంటల ప్రోగ్రామ్, అది అయిపోయింది. ఆ తర్వాత ఫలానా ఊర్లో దేవాలయంలో అభిషేకము, ఇంకా 24/7 ఎక్కడో ఉన్న మనందరికంటే దూరంగా మరెక్కడో ఉన్న దేవుడి గురించి ఏవో స్తోత్రాలు అవి నడుస్తూ ఉంటాయి. మీరెక్కడైనా నేను ఎవరు అని విచారణ చేసిన సందర్భం గమనించారా మీరు? అసలు ఎక్కడైనా ఎక్కడా కనపడదు. లోకము ఆ విధంగా ఉంటుంది. ఏదో రమణ మహర్షి పుస్తకం నేను చదువుకుంటున్నాను, అయితే పంచదశ చదువుకుంటున్నాం అనే వాళ్ళు కొద్దిమంది మాత్రం ఈ ఆత్మ విచారాన్ని చేస్తూ ఉంటారు. ఈ ఆత్మ విచారంలో త్వం పదార్థ శోధనం, నేను త్వం అనేది మన వైపుకు తిప్పుకుంటే అదేమవుతుంది, అహం అవుతుంది. నేను అనే అనుభవమును బాగా శోధించాలి. నేను యువకుడను, మధ్య వయస్కుడను, ముసలివాడను అని ఏదో ఒక విధంగా నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు. నేను ముసలివాడను అని నిశ్చయం చేసుకుని కూర్చోకూడదు. ఎందుకంటే నేను యువకుడను అన్నప్పుడు కూడా అదే నేను. మీరు ఆ నేను ఎరుగుదురు. నేను మధ్య వయస్కుడను అన్నప్పుడు కూడా అదే నేను. నేను ముదుసలిని అన్నప్పుడు కూడా అదే నేను. నేను పక్కన చేర్చింది మారింది తప్ప నేను అనుభవం మారిందా? అది శోధన చేయాలి. ఇప్పుడు మేము సైన్స్ లో ఎక్స్పెరిమెంట్లు చేస్తూ ఉండేవాళ్ళం. ఆ ఎక్స్పెరిమెంట్ ఎలా అడిగేవారంటే, ఈ రియాక్షన్ కి టెంపరేచర్ ప్రభావం ఏదైనా ఉందా అని అడుగుతారు. అడిగితే, సరే మీకు 3-4 రోజుల్లో మేము చెప్తాము అని మేము ల్యాబొరేటరీలో ఏం చేసేవాళ్ళం, అదే రియాక్షన్ అని 40 డిగ్రీల దగ్గర, 60 డిగ్రీల దగ్గర, 80 డిగ్రీల దగ్గర, 100 డిగ్రీల దగ్గర చేసేవాళ్ళం. చేస్తే ఒకే రిజల్ట్ వచ్చింది మాకు. అప్పుడు కాగితం మీద రాసి, ఈ రియాక్షన్ కి టెంపరేచర్ యొక్క ప్రభావము ఏమీ లేదు అని రాసి సంతకం పెట్టి చేయడం. వాళ్ళది పెట్టుకుని వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు. దీని టెంపరేచర్ ఎంత ఉంది ఎంత లేదు అనే ఈ బెంగతో సంబంధం లేకుండగా వాళ్ళు హ్యాపీగా రియాక్షన్ చేసేసుకుంటారు. మీకు అర్థమైంది కదా, టెంపరేచర్ 40 ఉన్నా 60 ఉన్నా 80 ఉన్నా 100 ఉన్నా రియాక్షన్ ఒకేలాగా ఉన్నది.
అది ఒక అబ్జర్వేషన్. మిమ్మల్ని మీరు అబ్జర్వ్ చేయండి. నేను యువకుడుగా ఈ దేహము యువనంలో ఉన్నప్పుడు, మధ్య వయస్సులో ఉన్నప్పుడు, పెద్ద వయస్సు వచ్చినప్పుడు నేను అనే అనుభవంలో మార్పేమీ లేదు అనే నిర్ణయానికి మీరు రాగలుగుతారు. ఆ నిర్ణయానికి రావాలంటే పుస్తకాలు చదివి వస్తారా? నిర్ణయానికి పుస్తకాలు చదవడం ఉంటుంది, పుస్తకం చదవచ్చు. పుస్తకంలో ఈ విషయమే చర్చిస్తున్నారుగా, ఆ పుస్తకాన్ని చదువుతారు. ఆ పుస్తకం చదవకపోతే అటువంటి అబ్జర్వేషన్ చేయాలని మీకు తోచకపోవచ్చు కూడా. కానీ ఫైనల్ గా పుస్తకం చదివేదో చదువుతారు, వినేదో వింటారు. ఫైనల్ గా ఆ నిర్ణయాన్ని మీరు చేసే విధానం ఎలా ఉంటుంది? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని ఒక నిష్కర్షకు మీరు రావాల్సి ఉంటుంది. అంచేతనే ఇప్పుడు చూడయ, శాస్త్రము గొప్పది, దాని విలువ దానికి గలదు. గురువు గొప్పవాడు, ఆయన విలువ ఆయనకు ఉన్నది. బట్ అంతిమంగా నీవు నీ స్వరూపాన్ని పరిశీలించి శోధించి తెలుసుకోవాలి. ఏమండి, నేను ఒక మాట అడుగుతా, మీరు పెద్దలు చెప్పండి. మీరు గురువు గారి పాదుకలు పెట్టుకుని రోజు అభిషేకాలు చేసుకుంటూ కూర్చున్నారనుకోండి సపోజ్, అప్పుడు మీకు మీ స్వరూపమును మీరు శోధించి నేను పక్కన చేర్చే అవస్థలు మారుతున్నాయే తప్ప నేను మారుతలేదు అని తెలుసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే మీ అటెన్షన్ అంతా కూడా ఎటు పోతుంది. అంటే గురువు గారికి ఒక దండం పెట్టేసి ఆయన దగ్గర తెలుసుకునేదో తెలుసుకుని ఆ పైన మీరు మీలో మీరు అన్వేషించి నేను హై స్కూల్లో చదివి రోజుల్లో ఈ నేను, యూనివర్సిటీలో ఈ నేను, ఉద్యోగంలో ఉద్యోగం వెలగబెట్టినప్పుడు అదే నేను, ఉద్యోగం మానేసి కాళ్ళు దాటు కూర్చున్నప్పుడు కూడా అదే నేను. దీన్ని బాగా శోధన చేసి దేహం అనే దాంట్లో ఎన్ని మార్పులు వచ్చినా నేనులో ఏ మార్పులు రావడం లేదు అనే నిష్కర్షకు మీరు రావాలక్కర్లేదా? రావాలి. అదే గడచిన శ్లోకంలో మనం చూసినాం. తర్వాత నేను నందు దేశము యొక్క ప్రభావం ఏమైనా గలదా? ఇది కూడా మంచి మీమాంసయే. మీరు మీ అనుభవాలను మీరు చూసుకోండి. నేను హైదరాబాదులో ఉన్నాను, హైదరాబాదులో నేను, కాకినాడ వెళ్ళాను, కాకినాడలో నేను, హృషికేశ్లో నేను, ఆ నేనులో తేడా ఏమైనా ఉందా చూసుకోవాలి. మీరు పరిశీలిస్తే మీకు తెలిసిపోతుంది ఏమీ తేడా లేదని. నేను దృష్టాంతం ఇస్తూ ఉంటాను, అంటే కొంచెం డ్రామాటిక్ దృష్టాంతం ఇస్తూ ఉంటాను. బాంబేలో విమానం ఎక్కి న్యూయార్క్ లో దిగండి, చాలా ఫ్లైట్స్ చాలా వేగంగా పోతాయి. యునైటెడ్ ఫ్లైట్ ఉంది, బాంబేలో ఎక్కితే న్యూయార్క్ లో దిగుతుంది 14 గంటల. వాడు ఆ 14 గంటల్లోనూ మీరు వాడిచ్చిన సౌకర్యాన్ని మీరు వాడుకుంటే, మీరు వాడుకోకపోతే వేరే సంగతి, వాడుకుంటే ఓ సినిమా చూసే, హిందీ సినిమా చూపిస్తాడు, ఓ సినిమా చూసేయండి, కడుపు నిండా భోజనం పెట్టేస్తాడు, అది తినేసేయండి, ఓ దుప్పటి ఇస్తాడు కప్పుకొని పడుకోండి, ఈ లోపల న్యూయార్క్ వస్తుందంటాడు, లేదండి అయిపోయా. 14 గంటలు గడవడం కష్టమే ఉందండి, న్యూయార్క్ లో దిగుతారు. మీరు ఇప్పుడు అది ఎక్స్పెరిమెంట్ అంటే ఏమిటి, సాయంకాలం ఎక్కి పొద్దున్న న్యూయార్క్ లో దిగుతారు. అప్పుడు నేను బొంబాయి, నేను న్యూయార్క్, ఆ నేనులో తేడా ఏమైనా ఉందా? నేను పరిశీలన చేశా, ఏమి తేడా? బొంబాయిలో అదే నేను, న్యూయార్క్ లో అదే, చంద్రమండలం మీదకి వెళ్ళిన అదే నేను. దీన్ని బట్టి మీకేమని తెలుస్తుంది, దేశమునకు నేనుపై ప్రభావం ఎట్టిది లేదు. తర్వాత ఇంకొక శోధన మీరు చేయండి. దేహము కేసు చూస్తే కాళ్ళు, చేతులు, ముక్కు, కళ్ళు, చెవులు ఇలాగ అనేకములైన అంగములు గలవు. మనం కొంచెం ఎనాటమీ కొద్దిగా చూసినట్లయితే కాలేయము, పెద్ద ప్రేవులు, చిన్న ప్రేవులు, గుండెకాయ, ఊపిరితిత్తులు అంటూ అనేకములైన అవయవములు లోపల గలవు.
ఒకటి కాదు రెండు కాదు. డాక్టర్లు ఈ అవయవాలన్నింటినీ సర్దుబాటు చేసి వాటిని కండిషన్లో అట్టబెట్టడం కోసం సతమతం అవుతూ ఉంటారు, ఇప్పుడు అలా రీసెర్చ్ చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పుడు నేను ఏమిటయి ఉండాలి, అనేకముల ముద్ద అయి ఉండాలి, అంతే కదా మరి. నేననే అనుభవం చూసుకోండి, నేననే అనుభవంలో నేను అనేకము యొక్క ముద్ద, అనేకం కలిసిన వాడను అనే అనుభవం మీకు కలుగుతుందా, లేకపోతే హోమోజీనియస్ గా మీకు అనుభవానికి వస్తుందా, ఏకరూపంగా అనుభవానికి వస్తుందా, అనేకము అనే రూపంగా అనుభవానికి వస్తుందా, మీకు ఎలా అనుభవానికి వస్తుంది, ఏకరూపంగా అనుభవానికి వస్తుంది. మరి ఆ అనుభవాన్ని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. నేను అన్నప్పుడు మీకు అది కొంచెం చిన్న నేను, పెద్ద నేను, బుడగా గాలి ఊదితే పెద్దది, గాలి ఊడి గాలిపోతే చిన్నది, ఆ రకంగా ఈ నేను కూడా బుడగ వలె చిన్నది పెద్దది, వ్యాకోచము సంకోచము గలదిగా అనుభవానికి వస్తుందా, లేక పరిమాణముతో సంబంధము లేని చైతన్యముగా అనుభవానికి వస్తుందా, అది కూడా చూసుకోవాలి. మీరు అలా చూసుకున్నట్లయితే, మీకు ఆ నేనుని మీరు శోధన చేసినట్లయితే, ఆ నేనుకి దేహము యొక్క అవస్థలతో సంబంధము లేదనియూ, కాలము యొక్క ప్రవాహము చేత అది ప్రభావితమయ్యేది కాదనియూ, దేశము యొక్క ప్రభావము ఆ నేనుపై లేదనియూ, మనస్సులో వచ్చిపోయే సుఖ దుఃఖములు ఎలా ఉన్నా ఆ నేనుకి ఎట్టి మార్పు లేదనియూ. ఎందుకంటే మీరు సుఖంగా ఉన్నప్పుడు నేను, దుఃఖంగా ఉన్నప్పుడు నేనులో మార్పు ఉండదు. రోగం వచ్చినప్పుడు నేను, రోగం తగ్గినప్పుడు నేను కూడా మార్పు ఉండదు. మీరు జాగ్రత్తగా వాటిని అన్నింటినీ శోధన చేసుకుంటూ పోయినట్లయితే ఆ నేనులో మార్పే ఉండదు. మీకు దాహం వేసినప్పుడు నేను పరిశీలించండి, నేను దాహం వేస్తుంది, మంచినీళ్ళు తాగారు, నేను దాహం తీరింది, నేనులో మార్పు ఉండదు. దాహం దేహానికి ప్రాణశక్తికి ఉంటుంది తప్ప నేను నిన్ను దాహం అనేది ఉండదు. కాబట్టి దాహం తీరడము ఉండదు. ఆకలి దప్పికలకు అతీతమైనది నేను, సుఖ దుఃఖములకు రోగ ఆరోగ్యములకు అతీతంగా ఉంటుంది నేను అనే అనుభవం దేశకాలములకు అతీతము. నేను అనేకము యొక్క సమావేశము కాదది. అద్వైతం అంటే అదే అర్థం. మీకు నేను అద్వయముగా అనుభవానికి వస్తుంది తప్ప అనేకముల యొక్క ముద్దగా అనుభవానికి రాదు. నేను మిమ్మల్ని ఛాలెంజ్ చేసి అడుగుతాను, నేను ఛాలెంజ్ చేస్తున్నా, అంటే ఏమిటంటే జనులకు ఏమిటి ఎలా సంకల్పించాలో ఎరుగుదురు, కానీ ఏమిటి సంకల్పించాలో ఎరుగరు. ఏమిటి సంకల్పించాలో ఎరుగుదురే కానీ ఎలా సంకల్పించాలో ఎరుగరు. అహం శర్మ ధర్మపత్ని సమేత అని ఇలాగే కంఠస్థం చేసింది వల్లించడమే ఎరుగుదురు, కానీ అహం గురించి ఎటువంటి ప్రశ్న లేవనెత్తవలేము అనే విధానాన్ని ఎరుగరు. ఈయన ఏమంటారంటే వాట్ టు థింక్ జనులకు తెలుసునే తప్ప హౌ టు థింక్ ఎరుగరు. నేను హౌ టు థింక్ మీకు నేను పాఠంలో చెప్తున్నా. హౌ టు థింక్ చెప్పేప్పుడు కొన్ని ప్రసిద్ధములైన, అంటే కొన్ని పట్టు లోకంలో ఒక గాడిలో పడినటువంటి భావజాలం, ఒక ప్రసిద్ధమైన భావజాలం, అంటే జనుల మనస్సులలో పాదుకొని ఉన్న భావజాలం ఏదైతే కలదో దాన్ని అంతనే కూడా తుడిచిపెట్టడం అయిపోతుంది. ఏం మిగలదు, దాని అంతనే క్వశ్చన్ చేయడమే అవుతుంది. అది హౌ టు థింక్ అనేది అలా ఉంటుంది. నేను అంటాను, మీరు అహం కౌశిక సమోత్ర అని మీరు అన్నారు, తప్పే ఉంది. మీరు చిలక పలికినట్టుగా పలికారు. మీరు కౌశికుడిని ఏమీ అడగరు. కౌశికుడు మీ మేనత్త కొడుకు, మేనమావ కొడుకు ఏం కాదు. నేను ఈ మాట అంటే ఒక ఆయన కోపం వచ్చింది. నేను మాట వరుసకి కౌశికుడు మీ మేనత్త కొడుక, మేనమావ కొడుక అని నేను అన్నా, ఆయన కోపం వచ్చింది. ఏమిటండి ప్రతిదానికి బ్రదర్ అలా మేనత్త కొడుకు అంటూ ఉంటారు ఏమిటన్నాడు ఆయన. అంటే మా గురువు గారు అలా అనేవారు, మేము అలాగే అంటాం, మీరు ఇంకా మాట్లాడకండి అని చెప్పాను. నీ సొమ్మేం పోయానయ్యా, నేను మళ్ళీ ఇంకో మాట అడిగాను. నువ్వు అడిగిన మాట ఆయన అడిగింది పరాశరుడు గురించి అంటే, పరాశరుడు గురించి మీరు అలా అంటారేమిటి, పరాశరుడు బావమరద ఎలా అవుతాడంటే, వీటండి పరాశరుడు అంటే మీకు కోపం వచ్చింది, మీ బావమరద ఏమన్నానా,
అని మళ్ళీ అదే మాట వచ్చింది. సో కౌశిక గోత్ర అని మీరు అన్నారు. మీరు పని చేయండి, కళ్ళు మూసుకుని నేను అనే అనుభవాన్ని మీరు పరిశీలన చూసుకోండి. ఆ అనుభవంలో మీకు గోత్రం ఏమైనా కనబడిందా మీరు చెప్పండి. ఊరికే ఏదో చిలక పలికినట్టుగా పలికేరే, ఎవరో పలకమన్నారు మీరు పలికారు తప్ప మీకేమైనా గోత్రం కనబడిందా? లేదు కదా. మరి ముండకోపనిషత్తు ఆత్మస్వరూపాన్ని అగోత్రం అని వర్ణించింది. వీడు గోత్రం పుమ్మితే కాదు గోత్రం చెప్తూ ఉంటాడు. నీ స్వరూపంలో గోత్రం లేదురా అని శృతి చెప్పింది. ఎలా ఆలోచించాలో కూడా తెలుసుకోవాలి. తర్వాత వీడు ధర్మపత్ని సమేత అని చెప్తాడు, నేను ధర్మపత్నితో కూడి ఉన్నాను. అలా చెప్పినప్పుడల్లా ఆవిడ విన్నట్లే, ఆవిడ వినట్లే చెప్పక్కల్లా. చెప్పినప్పుడల్లా ఆవిడ విందనుకోండి, ఎవడంటే ఇంక మీరు మీ పక్కనే ఉండాలి, నాకంటూ ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదా ఏమిటని ఆవిడ అడిగిందంటే మీరు చెందముచ్చుకోవాల్సి వస్తుంది. పాపం వాళ్ళు ఫోన్లు వీడిని ఎందుకు మనం కష్టపెట్టాలని అడగటం లేదు కనుక సరిపడుతోంది. మీరు ఓ పని చేయండి, కళ్ళు మూసుకుని నేను అనే అనుభవాన్ని చూసుకుని ఆ నేననే అనుభవంలో ధర్మపత్నితో కూడి ఉండుట అనే, ధర్మపత్ని ఉందా అక్కడ కూర్చుందా అని నేను అంటల్లా, ధర్మపత్నితో కూడి ఉండుట అనే ధర్మము దాని ఎందు కలదా? లేదు. రేవతీ నక్షత్రంలో పుట్టుట అనే ధర్మం ఉందా నేను ఎందు? లేదు. 14వ తారీఖున పుట్టుట, ఏప్రిల్ 14న పుట్టుట అనే ధర్మం ఉందేమో చూడండి ఒకసారి ఆ నేనులో. ఇవన్నీ కూడా మీరు ఆలోచన అనేది చేయటం మానేసి సమాజము కుటుంబము ఏ విధంగా మిమ్మల్ని ఆలోచించమందో అదే విధంగా ఆలోచిస్తూ వీటినన్నిటినీ మీరు నెత్తికెత్తుకున్నవి తప్ప వీటిని ఎప్పుడైనా ఇది ఏమీ అని కనుక మీరు పరిశీలించినట్లయితే ఇవి ఏమీ నిలబడవు. అది నేను. తర్వాత నేను జడుడనైపోతాను అని యోగులు చెప్పారు. నేను జడుడను అంటే మట్టి ముద్దవలే లేకపోతే చలివిడి ముద్దవలే నేను ఏమీ తెలియని వాడిగా అయిపోతాను అని. ఓకే, మీరు ఆ నేను యొక్క అనుభవాన్ని చూడండి, అనుకుని చూడండి, నేను చలివిడి ముద్దవలే ఎందుకు ఏమీ తెలియని జడుడను మట్టి ముద్దలాగా అయిపోయినాను, లేకపోతే బెల్లం ముత్తం రాయిలాగా అయిపోయినాను, నాకు ఏమీ తెలియటనే ధర్మమే నా ఎందు లేదు అని అనుకుని చూడండి, అదంతా మీకు తెలుస్తూ ఉంటుంది. చక్కగా కళ్ళ కట్టినట్టుగా తెలుస్తూ ఉంటుంది. మీ ధర్మాన్ని మీ స్వరూపాన్ని మీరు త్రోసిపుచ్చలేరు. బంగారము నేను మెలమెల పచ్చగా మెరియకుండా అయిపోతాను, అయిపోగలదా? కాబట్టి నేను జడుండి అయిపోతాను, నేను సమాధిలోకి ప్రవేశించి ప్రకృతి లయులలో ప్రకృతి లయమును పొందేస్తాను. ఇది యోగులు. ప్రకృతి అంటే జడ ప్రకృతి, దాంట్లో విలీనమైపోతాను అంటే ఏమీ తెలియకుండా అయిపోతాను. ఆ తర్వాత ఏమంటాడు, నేను ప్రకృతి లయం అయినాను అంటాడు. అంటే వీడికి తెలిసినట్టే తెలియనట్టే. కాబట్టి నేను యందు జడత్వము కూడా అనుభవమునకు వచ్చే అవకాశమే లేదు. నేను ఈ మధ్యకాలంలో ఈ నేను గురించి ఇంత విస్తారంగా చెప్పలేదు. నేను క్రితం క్లాసులో చెప్పుండాల్సిందే చెప్పలేదు, ఇంకా తీవాళ్ళు చెప్తాను. కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు నిర్మోహమాటంగా, వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అనేటువంటి శంక పెట్టుకోకుండా సరిగ్గా శోధన చేస్తే ఏ దేవతకి కోపం వస్తుందో అనే భీతి పెట్టుకోకుండా. దేవతలు ఏమి కోపడతాం? మీరు సత్యం తెలుసుకుంటానంటే దేవతలు ఎందుకు కోపడతారు? ఇది అలా అర్థవాద. వీడు సత్యం తెలుసుకుంటే మన చేతిలోంచి దాటిపోతాడేమో అని దేవతలు అడ్డుపడతారు అని ఒక చోట ఉంటుంది. అప్పుడు వీడంటాడు, ఆ దేవతల యొక్క ఆత్మ కూడా నేనే అంటే ఆ దేవతలు పక్కకి తప్పు. ఈ ప్రసంగం అంతా వచ్చింది, బృహదారణ్యకంలో వచ్చింది. కాబట్టి మీ స్వరూపాన్ని మీరు తెలుసుకుంటానంటే దేవతలు అడ్డుపడరు, వాళ్ళు ఆశీర్వదిస్తారు తప్ప అడ్డుపడరు. మీరు కళ్ళు తెరిచి చూస్తానంటే సూర్యుడు ఆశీర్వదిస్తాడా అసూయపడతాడా? ఆశీర్వదిస్తాడు. నేను కళ్ళు మూసుకుంటుంటానంటే ఏమండవు,
తెలుసు చూస్తారంటే మాత్రం ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు, మీరు చక్కగా చూడగలుగుతారు. కాబట్టి నేను యొక్క స్వరూపాన్ని మీరు పరిశోధన చేసి కేవల చిత్ స్వరూపుడను, కేవల అంటే అకేల, కేవల అని చెప్తే ఏమవుతుంది, అకేలా అవుతుంది, అది తప్ప మరొకటి లేదు, దాన్ని కేవలము అని అంటారు. కేవల చిత్ స్వరూపుడను నేను అని మీరు నిర్ధారణ చేసుకోవాలి. ఈ ఫిలాసఫర్స్ ఉంటారు కొంతమంది, అంటే వాళ్ళు స్కూల్ ఆఫ్ థాట్ ఉంటుంది, పూర్వం ఫిలాసఫర్స్ ఉండేవారు భారతదేశంలో. ఒకప్పుడు స్వర్ణయుగంలో 1000 సంవత్సరాల కాలంలో మహామహులు పుట్టిన దేశం ఇది, కాళిదాసు, వరాహమిహిరుడు, ఆర్యభటుడు, ఎంతసేపు చెప్పినా ఈ పేర్లే చరకుడు, సుశ్రుతుడు, ఎంతసేపు ఈ భాస్కరాచార్యుడు అనే మ్యాథమెటిషియన్, విక్రమాదిత్యుడు, అశోకుడు, అశోక చక్రవర్తి, భగవాన్ బుద్ధుడు, మహావీరుడు, శంకరుడు, ఇవే పేర్లు నేను చెప్పిన కాలఖండంలో ఈ పేర్లే వినపడతాయి. ఇంకా కొన్ని పేర్లు మీరు చెప్పవచ్చు, నాగార్జునుడు, దిన్నాగుడు, పాణిని మహర్షి, కాత్యాయనుడు, పతంజలి మహర్షి, ఇలాగా నేను నాకు గుర్తొచ్చిన పేర్లు మీకు నేను చెప్పాను. మీరు అకాడమిక్ గా కూడా ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ దట్ ఆల్ దీస్ గ్రేట్ పీపుల్ లివ్డ్ ఇన్ ఏ పర్టికులర్ పీరియడ్, దానిని స్వర్ణయుగము అని అంటారు. ఇది మామూలుగా మా చిన్నప్పుడు ఎస్ఎస్ఎల్సి పరీక్షలో, 5th ఫారం పరీక్షలో కూడా బిట్ క్వశ్చన్ ఒక మార్కును మాకు ఖాయంగా మాకు దొరికిదా మార్కు. గుప్తుల కాలము నాటి యుగమునకు పేరు స్వర్ణయుగం. మౌర్య చంద్రగుప్తుడు, చాణక్యుడు కూడా ఆ కాలంలో నాటి వారు. బీసీ అంటే బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే ఆఫ్టర్ డెత్ అని అలా అన్నారు. తర్వాత ఇప్పుడు సిఈ అనుకున్నారు, ఏమిటి ఆఫ్టర్ డెత్ ఏమిటన్నా తరకాయ బాగులేదు వినడానికి కూడా అనేది, అంటే క్రైస్ట్ పోయిన తర్వాత అనే అభిప్రాయం. సో ఆఫ్టర్ డెత్ కాదులండి, సిఈ. సిఈ అంటే కామన్ ఈరా, కామన్ ఈరా అని పేరు. సో అది ఇప్పుడు ఉన్న క్యాలెండర్ కి సిఈ అని పేరు, ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్న క్యాలెండర్లకి సిఈ. అదేదో క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటారు చాలా మంది, నేను డైవర్ట్ అయ్యి చెప్తున్నాను, నేను అది క్రిస్టియన్ క్యాలెండర్ అనుకుంటాను, క్రిస్టియన్ క్యాలెండర్ కాదు, అది జూలియన్ క్యాలెండర్ అంటారు, జూలియస్ సీజర్ అనే ఆయన పెట్టాడు, పెట్టి తన పేరు ఒక మాసం పెట్టుకున్నాడు. అగస్టైన్ సీజర్ అనే ఆయన కొడుకో మనవడో నాకు గుర్తులేదు, ఆయన కూడా తన పేరు మీద ఒక మాసం పెట్టుకుని 10 మాసాలని 12 మాసాలు చేశారు. అప్పటికే సెప్టెంబర్, అక్టోబర్ ఇవన్నీ పేర్లు ఫిక్స్ అయి ఉన్నాయి, 7, 8, 9, 10, వాటిని మార్చకుండగా ఆ మధ్యలో జూలై, ఆగస్ట్ అని 2 పేర్లను జోడించి 12 మాసాలు చేసి దాన్ని ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ తోటి అప్డేట్ చేసుకుని పెట్టుకున్నారు. అలా అప్డేట్ చేయటంలో 360 రోజులకు అప్డేట్ చేశారు, 10 మాసాలు ఉండేవి, 12 మాసాలకు అప్డేట్ చేశారు. సంవత్సరం అంటే 10 మాసాలు కాదు అని 12 మాసాలు, 360 రోజులు వచ్చింది, అలా ఉండేవి మాసాలు. అప్పుడు అది కూడా ఆస్ట్రోనామికల్ అబ్జర్వేషన్స్ తేడా వచ్చేస్తున్నాయి, వస్తుంటే అదే 5 డేస్ తేడా వచ్చిందిరా, ఈ సంవత్సరం 5 రోజులు తక్కువ పడుతుంది, మనం అది కలపాలి అని అంటే జూలియన్ మహారాజు క్యాలెండర్ కనుక ఆయన మంత్కి ఎక్కువ పెట్టండి అన్నారు. అగస్టిన్ మహారాజు గొప్పవాడు కనుక ఆయన మంత్ కూడా 1 రోజు ఎక్కువ పారేమన్నారు. అక్కడికి జూలై 31 కాదా, జూలై ఆగస్టు కూడా 31, పక్క పక్కన ఉన్నా కూడా అవి 31 ఉన్నారు, కాదండి 1 విడిచి 1, ఆ 2 మాత్రం మాట్లాడద్దు, ఎందుకంటే మహారాజు జూలై, జూలియన్ అండ్ అగస్టిన్, 31 అక్కడ 5 రోజులు అయితే 2 తీసేస్తే ఇంకా 3 మిగిలాయి, ఆ 3 ఎక్కడో సర్దారు, మార్చిలో 1, ఆగస్టులో 1, జనవరిలో 1, అలా ఎక్కడో డిసెంబర్లో 1 అలా సర్దారు. 5 రోజులు కాదు, 6 రోజులు సర్దాల్సి వచ్చింది, ఏదో సర్దారు, అయినా 6 గంటలు తేడా వచ్చింది, 6 గంటలు 5 గంటలు 4 గంటలకు ఒకసారి ఫిబ్రవరిలో నెల ఎక్కువ పడేస్తారు. ఓ రోజు తేడా వస్తే ఫిబ్రవరిలో తగ్గించుకోండి అన్నారు, 2 రోజులు ఫిబ్రవరి ఎవరి పేరు మీద లేదు తగ్గించుకోండి అన్నారు. ఈ రకంగా ఆస్ట్రోనామికల్ గా అప్డేట్ చేసుకుంటూ వచ్చారు.
ఈ మధ్యనే ఒక సెకండ్ తేడా వస్తే దాన్ని కూడా అప్డేట్ చేశారు. అది క్రిస్టియన్ క్యాలెండర్ అనకూడదు, కామన్ ఈరా అంట, మతం రంగు పులమద్దు. కానీ ఒక ఫ్యాక్ట్ లేకపోలేదు, అదేమిటంటే వాటికన్ చర్చి చాలా పవర్ఫుల్ గా ఉంది ఆ రోజుల్లో. రోమన్ చక్రవర్తుల కాలం తర్వాత వాటికన్ ఏం చేసిందంటే ఈ క్యాలెండర్ని తన స్వంతం చేసుకుని దాని మీద క్రిస్టియన్ మతాన్ని పులిమీ ప్రయత్నం చేసింది. వాళ్ళకి అవసరమైంది అలాగా, ఎందుకంటే వాళ్ళకి ఈస్టర్ పండగ జరుపుకోవాలి, క్రిస్మస్ పండగ జరుపుకోవాలి, న్యూ ఇయర్ పండగ జరుపుకోవాలి, అందుకోసం ఈ క్యాలెండర్ని వాళ్ళు పట్టుకున్నారు. ఈ విధంగా ఏదో ఏదో నడిచింది. సో నేను ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాను. సో ఈ మహాత్ముల గురించి ఇలాంటి మహాత్ములు అందరూ ఉండేవారు. ఒక మృత్యు స్మరణ యుగము అని ఉంది. ఆ కాలంలో ఉన్న విజ్ఞానము తరువాతి కాలంలో మరుగున పడిపోయింది. చాలా దురదృష్టకరమైన విషయం. అలా ఎందుకు జరిగిందంటే మరి సివిలైజేషనల్ మూమెంట్స్ అలా ఉన్నాయి. ఆర్నాల్డ్ టాయిన్బీ మొదలైనటువంటి మహా విద్వాంసులు ఈ సివిలైజేషనల్ మూమెంట్స్ ని వాళ్ళు బాగా పరిశోధించి స్టడీ చేశారు. వాళ్ళు అనేక కొత్త విషయాలను చెప్పారు. కాబట్టి ఆ తర్వాతి కాలంలో అవంతా కూడా మరుగున పడిపోయాయి. మరుగున పడిపోయి ఒక బానిస మనస్తత్వం ఏర్పడి ఆలోచించటం మానివేసినటువంటి పరిస్థితి నిర్మాణం అయింది. అసలు ఆలోచిస్తే ఒట్టు, వాడు చెప్పింది వీడు కంఠస్థం పెట్టేసేయటము, దాన్నే చిలక పలుకున్నట్టు పలుకుతూ ఉండడమే తప్ప ఆలోచించడం అనే లక్షణమే లేకుండా అయిపోయింది. మనం అలా ఉండరాదు. మనం ఆలోచించటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. ఆలోచించి శోధించి పరిశీలించి మనం అహం యొక్క స్వరూపాన్ని నిర్ధారణ చేసుకోవాలి. నేను ఈ మాటంతా ఎక్కడి నుంచి వచ్చానంటే పూర్వకాలంలో స్కూల్స్ ఆఫ్ థాట్ ఉండేవి, ఫిలాసఫీస్ ఉండేవి, పిచ్చి పిచ్చి మతాలు ఉండేవి కావు, ఫిలాసఫీస్ ఉండేవి. ఆ ఫిలాసఫీస్ లో భాట్టులు అంటే కుమారుల భట్ట యొక్క సిద్ధాంతాన్ని అనుసరించేవారు, ప్రభాకరులు, వైశేషికులు, నైయాయికులు, యోగులు, కొద్ది ఓ మేరకు యోగులు. వీళ్ళందరూ ఏమన్నారంటే ఆత్మ జడమని చెప్పారు వీళ్ళు. ఇదంతా రాసుకొస్తున్నాడు విద్యానంద స్వామి, మీకు కట్ చేసిన శ్లోకాల్లో ఉన్నాయి. ఆత్మ జడము అని చెప్పారు. ఆత్మ జడము అని ఎవరికి తెలుస్తుంది చెప్పండి మీరు? ఆత్మకి తెలుస్తుందా అనాత్మకి తెలుస్తుందా? ఆత్మకే తెలుస్తుంది. అనాత్మ ఎలాగూ జడమే, ఆత్మకే తెలుస్తుంది. అటువంటిప్పుడు ఆత్మకే తెలుస్తుందన్నప్పుడు ఆత్మ జడమవుతుందా చేతనమవుతుందా? వాళ్ళు దానికి ఏదో లెక్క పెట్టారు. ఆత్మకి మనస్సు కలిసినప్పుడు చైతన్యం పుడుతుంది అని చెప్పారు. ఆత్మ జడమే, మనస్సు జడమే, ఆత్మ మనస్సు సంయోగే చైతన్యం, ఆత్మ చైతన్య జ్ఞానం జాగితే జ్ఞానం పుడుతుంది అని ఆ విధంగా చెప్పుకొచ్చారు. ఆ సిద్ధాంతంలో ఆత్మ జడము అని వాళ్ళు సిద్ధాంతీకరించినారు. ఆత్మ ప్రకృతిలో విలీనమై జడప్రాయమైపోతుంది అని యోగులు సమాధిని అలా చెప్పారు. వీటిని అన్నింటినీ కూడా ఖండించారు. అక్కడ పాపం ఆ రోజుల్లో వాళ్ళు ఫిలసాఫికల్ గా ఆలోచించేవారు, తత్వ దృష్టితో ఆలోచించేవారు. ఆ తరువాతి కాలంలో స్వర్ణయుగం అయిపోయిన తర్వాత పురాణ సాహిత్యం బాగా ముందుకొచ్చింది. అంటే వ్యాసుడు రాసి పెట్టిన పురాణాలు ఏవో కొన్ని మౌలికమైన ఏవో ఉండుంటాయి, దాని మీద బేసిస్ గా తరువాతి కాలంలో ఏదో కథ చెప్తూ ఉండడం ఇప్పటికీ ఉందా లక్షణం. రమణ పురాణం నేను తరచుగా పూర్తి చేసుకునే ఉంటాను. ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే మానసరోవర్ వెళ్ళొస్తాడు. వెళ్ళొచ్చి చిన్న పురాణం ఒకటి కట్టిస్తాడు. నేను మఠాధిపతి అయి ఉంటాడు. తాను శిష్యులను 100 మంది శిష్యులను వేసుకుని మానసరోవర్ వెళ్ళి కైలాస దర్శనం చేసి వస్తాడు. వచ్చి నా మానస సరోవర యాత్ర అనుభవములు అని ఒక పురాణం చెప్తాడు. ఎందుకు ఆయన మానసరోవర యాత్ర అనుభవాలు మిగతా వాళ్ళకి ఎందుకు? కొన్ని సందర్భంలో ట్రావెల్ ఆగ్గర్ ఉంటుంది. ఆ ట్రావెల్ యొక్క లక్షణాలు చెప్పినట్లయితే తర్వాత వెళ్ళి వాళ్ళకు ఉపయోగపడుతుందని ఆ విధంగా రికార్డు చేసి పెట్టడం. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకోండి, ఇక్కడ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, మందులు పట్టుకు వెళ్ళండి అని చెప్తే పర్వాలేదు. అలా చెప్పడం, అదేం చెప్పడం,
అసలు సైంటిఫిక్ అవుట్లుక్కే లేకుండా అయిపోతుంది. మూర్ఖంగా ఉండడమే తప్ప సైంటిఫిక్ గా ఆలోచించడం అనే అలవాటు ఉండదు. అది చేత కాదు కూడా. అప్పుడు ఏం చేస్తారో తెలుసునండి, సైంటిఫిక్ గా ఆలోచించడం చేత కాని వాళ్ళు సైంటిఫిక్ గా ఆలోచించటము పాపము అని సిద్ధాంతీకరిస్తారు. ఓ మహాత్ముడు నాకు ఎవరో గుర్తు రావట్లేదు, ఒక వెస్టర్న్ ఫిలాసఫర్ ఏమన్నాడంటే, దోస్ హూ బిలీవ్ ఇన్ అబ్సర్డిటీస్ డు నాట్ హెసిటేట్ టు కమిట్ అట్రాసిటీస్ అని చెప్పారు. అబ్సర్డిటీస్ ని నమ్మడానికి అలవాటు పడ్డవాళ్ళు ఎంతటి ఘోర కృత్యములడైనను చేయుటకు వెనుక ఆడదు అని దాని అనువాదం. కాబట్టి వీళ్ళకి సైంటిఫిక్ స్పిరిట్ లేకపోగా భయంకరమైన నమ్మకాలను మూఢ విశ్వాసాలను పెట్టుకుని సైంటిఫిక్ స్పిరిట్ ఉన్నవాడిని క్రిందకి దిగలాగి వాడిని పాపి అని త్రోసిపుచ్చేటువంటి నేరాన్ని చేయటానికి వీళ్ళు వెనుకాడరు. అంతటి ఘోర కృత్యాలని చేస్తారు. భారతదేశంలో అటువంటి ఘోర కృత్యములు చేసిన ఘటనలు చాలా తక్కువ. యూరప్ లో అయితే గార్డన్ బ్రూనో అనే మహాశయుడికి ఆయన చెప్పిన మాట ఏమిటంటే, భూమి బల్లకొరుపుగా లేదర్రా, భూమి గుండ్రంగా ఉంది అన్నాడు ఆయన. అంటే ఆయన ఏం చేశారంటే, వాటికన్ పోప్ ఆయన చెప్పిన మాటలను ఆయన వ్రాసిన వ్యాసాన్ని పరిశీలించి ఇది బైబిల్లో చెప్పిన దానికి విరుద్ధముగా ఉన్నది అని నిర్ణయించి అతన్ని ఎక్స్ప్లెనేషన్ అడిగారు. నువ్వు చెప్పిన మాట తప్పని ఒప్పుకో అని అడిగారు. అడిగితే నేను చెప్పింది తప్ప అయితే కదా ఒప్పుకోవడానికి అని ఆయన ముందు పట్టు కొట్టు కూర్చున్నాడు. ఆఖరికి అతనికి శిక్ష వేశారు. బర్నింగ్ ఆన్ ది అనేదో ఉంది, స్టేక్, బర్నింగ్ ఆన్ ది స్టేక్ అంటే కత్తు పొయ్యకి కట్టేసి నిప్పు పెట్టడం, చుట్టూ కట్టెలు పేర్చి నిప్పు పెట్టడం అంటే సజీవంగా దహనం చేయడం, సజీవ దహనం. అసలు అలా కట్టేసి సజీవంగా నిప్పు పెట్టడానికి సిద్ధపడేప్పుడు ఆఖరిని అడిగారు, నిప్పు పెట్టే ముందు అడిగారు, ఇప్పటికైనా నీ తప్పు ఒప్పుకుంటావా అంటే, ఆయన తప్పు అయితే కదా ఒప్పుకోవడానికి అన్నాడు ఆయన. అంటే వెంటనే నిప్పు పెట్టారు బ్రూనో అనే మహాశయుడిని. కాబట్టి అబ్సర్డిటీస్ లోని నమ్మి వాళ్ళు ఘోర కృత్యాలు చేయడానికి వెనుకాడరు. సైంటిఫిక్ స్పిరిట్ ని పక్కన పెట్టి ఎప్పుడైతే సమాజము సైంటిఫిక్ స్పిరిట్ కి దూరం అయిపోయినదో అప్పుడు ఆ సమాజంలో వెర్రితలలు వేస్తాయి, మతం పేరుతో ఘోరమైన అకృత్యాలు బయలుదేరుతాయి, మతం పేరుతో అంధాంధములైన విశ్వాసములు చలామణిలోకి వస్తాయి. ఆ రకంగా వచ్చేది పూర్వం వాళ్ళు సిద్ధాంత ఫిలసాఫికల్ స్కూల్స్ ఆఫ్ థాట్ ని చెప్పేవారు సమాజానికి. ఆ స్వర్ణయుగ కాలం నాడు, స్వర్ణయుగం అయిపోయిన తర్వాత సిద్ధాంతము తత్వము వెనక్కిపోయాయి, కేవలము గ్రుడ్డి నమ్మకములను ముందుకు తీసుకురావడము అనే పద్ధతి వచ్చింది. ఒకడు ఒక విగ్రహాన్ని పూజ చేస్తానంటే ఇంకొకడు ఆ విగ్రహాన్ని పూజ చేయకూడదు, ఈ విగ్రహాన్ని పూజ చేయటం అని, ఈ విగ్రహం గొప్పదా ఆ విగ్రహం గొప్పదా అని దెబ్బలాటలు, ఇంట్లో అసలైన దేవుడు ఏ విగ్రహము అని దెబ్బలాటలు. ఆ స్థితికి సమాజము దిగజారిపోయింది. మీరు గమనించదగ్గ విషయం, ఈనాడు కూడా సమాజము అదే ధోరణిలో కొనసాగుతూ ఉంటుంది అనేక అంశాలలో. అయితే సైన్స్ బాగా డెవలప్ అయింది, దాని ప్రభావం కూడా ఉంటుంది. వీళ్ళు సైన్స్ డెవలప్ టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాలను ప్రచారం చేస్తారు. టెక్నాలజీ వేరు, సైన్స్ వేరు. టెక్నాలజీని వాడుకుని అంధవిశ్వాసాన్ని ప్రచారం చేస్తారు. సైన్స్ లో అంధవిశ్వాసానికి తావు ఉండదు. అంచేతనే టెక్నాలజికల్ స్పిరిట్ అని అనరు, సైంటిఫిక్ స్పిరిట్ అనే అంటారు. ఓ మహాత్ముడు అన్నాడు, సైన్స్ ఈజ్ ద ట్రూత్, టెక్నాలజీ ఇస్ ది బై ప్రొడక్ట్. అలాగే ఫిలాసఫీ ఇస్ ద ట్రూత్, రిలిజియన్ ఇస్ ది బై ప్రొడక్ట్ అని అన్నాడు. బై ప్రొడక్ట్ లో మీకు మంచి ఉంటుంది, చెడు. టెక్నాలజీలో మీకు కత్తి ఉందనుకోండి, దాంతో మంచి చేయొచ్చు చెడు చేయొచ్చు. సైన్స్ లో మంచి చెడులకు అతీతంగా ఉంటుంది ఫిలాసఫీ అది.
అలాగే ఫిలాసఫీలో మీకు మంచి చెడు ధర్మాధర్మములు అనే భేదములకు అతీతంగా ఉంటుంది. మతంలో ఈ భేదాలన్నీ వస్తాయి. సో ఈ విధంగా ఇదంతా కూడా గమనించదగ్గది. కాబట్టి నేను అనే తత్వాన్ని బాగా పరిశీలించినట్లయితే ఆ నేను బాగా పరిశీలించి పెట్టుకోవడం చాలా అత్యావశ్యం. అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యం యొక్క సాక్షాత్కారం కలగడానికి మొట్టమొదటి స్టెప్ ఆ ఆత్మశోధన. ఆత్మశోధన అనేది చాలా అవసరం. నేనేదో పెద్ద పురాణం కింద చెప్పాను. సో ఇప్పుడు ఆ శ్లోకాన్ని చూద్దాం. తద్విశేషేషు బహుధా కలహం యయుః అచిద్రూపోథ చిద్రూపః చిదచిద్రూప ఇత్యపి ఇతి ఉక్త్వా తద్విశేషే తు బహుధా కలహం యయుః అచిద్రూపః అథ చిద్రూపః చిదచిద్రూపః ఇతి అపి. అంటే ముందు శ్లోకాన్ని మీరు చూసినట్లయితే ఆత్మ అణువ మధ్యమ పరిమాణము గలదా మహత్త అని మూడు మూడు భావాలు పెట్టి అలా అని ఇతి ఉక్త్వా కలహించుకున్నారు. ఆత్మయందు ఎటువంటి విశేషము గలదు అంటే అది అణు అనే విశేషమా, మధ్యమ పరిమాణము అనే విశేషమా, లేక మహత్ అనే విశేషమా అని అని ఎవలాడుకున్నారు. ఆ విధంగా ఆత్మయందు ఇటువంటి విశేషములను ఆరోపించి ఈ వాదులు ఫిలాసఫర్స్ వాళ్ళు, వాళ్ళు మతవాదులు కాదు ఫిలాసఫర్స్, వాళ్ళు ఆ విధంగా కొట్లాడుకున్నారు. కలహం అంటే వీళ్ళ కొట్లాటలు మన యూరోప్ లో కొట్లాటల్లాగా కాదు. వాళ్ళు కత్తులు కటార్లతో కొట్లాడలేదు. ఇది ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే ఒక పుస్తకం ఒకటి ఉంది, ఆయన నోబెల్ లారెట్ ఆయన రాశాడు, మంచి పుస్తకం అది కూడా. ఆయన కొంచెం కమ్యూనిస్ట్ భావాలు గలవాడని ఆయన్ని కొంతమంది వ్యతిరేకిస్తారు. వ్యతిరేకించడం కూడా న్యాయమే. ఆయన భావాలు అన్ని కూడా మనం స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎవరు అమర్త్య సేన్ గారు, కానీ ఆయన రచనలు గొప్పది. కేవలం కమ్యూనిస్ట్ అయితే నోబెల్ ప్రైజ్ ఇవ్వరు. ఆయన రాసిన విషయాలు అనేకం గొప్పవి కనుకనే ఆయనకి నోబెల్ లారెట్ ఇచ్చారు. ఆయన దాంట్లో ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ లో ఈ వాదాలన్నీ చూపిస్తాడు ఆయన.